నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరైన సీఎస్ డీజీపీ ఎన్నికల వేళ జరిగిన హింసపై గంటపాటు వివరణ. ఈ ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు, అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని గవర్నర్కు లేఖ. పిన్నెల్లిలో 55 పెట్రోల్ బాంబులు గుర్తించామన్న జిల్లా ఎస్పీ, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడి. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్, 13 మందికి 14 రోజులు రిమాండ్, చిత్తూరు జైలుకు తరలింపు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం, ఎస్ఆర్హెచ్ గుజరాత్ మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం.